ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్ వీడియోలో మన టాపిక్ ఏంటంటే మీ ఇయర్ ఫోన్స్ తోటి చేయగలిగే ఒక ఇరవై పనుల గురించి చెప్తాను సో ఫ్రెండ్స్ మీరు నమ్మకపోతే ఈ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి అనే వరకు చూడండి సో మొత్తం చూసారంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది అండ్ అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి సో నేను ఈ వీడియోకి లైక్ స్టార్ రేట్ వచ్చేస్తే ఒక టూ హండ్రెడ్ లైక్స్ టార్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేసిద్దాం సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ మీ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేసి మీ మొబైల్లో చేయగలిగే ఒక ఇరవైకి పైగా పనులు చెప్తాను సో దానికోసం మనకు ఒక అప్లికేషన్ అనేది కావాలి సో అప్లికేషన్ సపోర్ట్ తోటే మనం చేయగలుగుతాం పని అనేది సో అప్లికేషన్ ఏంటి అంటే మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్లో ఏం చేస్తారంటే మైక్రోడ్రైడ్ అని చెప్పేసి సర్చ్ చేయండి సో మీరు మైక్రోడ్రైడ్ అని చెప్పి సర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఒక అప్లికేషన్ అనేది వస్తుంది అండ్ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి సో మీకు ఇక్కడ చూడొచ్చు వన్ మిలియన్ డౌన్లోడర్స్ ఉన్నారు అప్లికేషన్కి సో డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు సింపుల్గా ఈ యాప్ అనేది ఓపెన్ చేయండి సో యాప్ అనేది ఓపెన్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీకు సో మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని ఏం లేదు సింపుల్గా మీరు యాడ్ మైక్రో పైన క్లిక్ ఇవ్వండి అండ్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా మూడు ట్యాప్స్ అనేవి కనిపిస్తాయి ట్రిగర్ యాక్షన్ కన్స్టెంట్స్ అని చెప్పేసి సో మీరు ఏం లేదు ఇక్కడ మీరు లోకి వచ్చేసి మీది ఇక్కడ మీరు ఏం చేయాలంటే హెడ్ ఫోన్స్ అని చెప్పేసి మీరు చూస్ చేసుకోవాలి సో హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ రిమూవ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూసారా సో దీన్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం లేదు యాక్షన్ అనేది ఎప్పుడు జరగాలి మీరు హెడ్ ఫోన్స్ పెట్టినప్పుడు జరగాల అండ్ హెడ్ హెడ్ ఫోన్స్ రిమూవ్ చేసినప్పుడు జరగాల అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ నేను హెడ్ ఫోన్స్ రిమూవ్ అని చెప్పేసి ఇస్తాను ఎందుకంటే ఆల్రెడీ నాది మైక్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి సో నేను హెడ్ఫోన్స్ రిమూవ్ పెడతాను సో పెట్టేసి మీకు చూస్తాను సో ఓకే ప్రెష్ చేయగానే మనకి ఈ విధంగా ట్రిగ్గర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మనం యాక్షన్లోకి వచ్చేసి ఏం లేదు సింపుల్గా మీరు ఏదైతే జరగాలో ఆ యాక్షన్ చూస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్ఫోన్స్ అనేది తీసేసినప్పుడు మీ వైఫై కానీ మొబైల్ డేటా కానీ ఆఫ్ కావాలా లేదంటే మీ మొబైల్ అనేది స్లీప్ మోడ్లోకి పడిపోవాలా సో ఇలాంటి ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక యాక్షన్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కీబోర్డ్ స్విచ్ అనేది ఇస్తాను సో కీబోర్డ్ స్విచ్ అంటే ఏం లేదు నేను ఎప్పుడైతే హెడ్ ఫోన్స్ అనేవి రిమూవ్ చేస్తానో సో రిమూవ్ చేయగా నాకు స్విచ్ కీబోర్డ్ అని చెప్పేసి అడగాలన్నమాట సో కీబోర్డ్ అనేది స్విచ్ గమ్మని చెప్పేసి అడగాలి సో నేను ఇప్పుడు అది సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఏం లేదు ఇక్కడ మీకు ఈ విధంగా టిక్ మార్క్ అనేది వస్తుందనమాట సో ఈ టిక్ మార్క్ అనేది మీరు టిక్ చేయాలి సో టిక్ చేసేటప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక నేమ్ అనేది సెట్ చేసుకోమంటుంది సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే సో నా నేమ్ అనేది సెట్ చేసుకుంటాను సో నా నేమ్ అనేది సెట్ చేసి ఓకే ప్రెస్ చేయగానే నాకు ఈ విధంగా టాస్క్ అనేది యాడ్ అయిపోతుంది సో యాడ్ కాగానే ఏం లేదు సింపుల్గా ఇప్పుడు నేను ఇది పని చేస్తుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం మనము సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అనేటివి రిమూవ్ చేస్తాను సో రిమూవ్ చేసిన తర్వాత ఏ ఏ విధంగా వస్తుంది అనేది మీరే చూడండి నేను రిమూవ్ చేశాను సో రిమూవ్ చేయగానే నాకు ఈ విధంగా అడుగుతుంది కీబోర్డ్ అనేది స్విచ్ చేయాలని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట సో ఈ విధంగా మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు అనమాట సో కీబోర్డ్ అనేది స్విచ్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి మనకి ఇందులో సో అదొకటే కాదు మీకు ఇంకా ఇక్కడ ఏరోప్లేన్ మీద పెట్టుకోవచ్చు మీరు కాల్ అనేది ఆన్సర్ చేయొచ్చు అండ్ బ్రైట్నెస్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి సో చెప్పాను కదా ఇక్కడ మనకి ఇరవైకి పైగా టాస్క్లు ఉన్నాయి సో ఈ టాస్క్లు అన్నిటిని మీ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తే చేసుకోవచ్చు అనమాట సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సో ఈ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంతే ఫ్రెండ్స్ వీడియో మన టాపిక్ అండ్ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నేను మాత్రం మీ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియోలో అనిపించింది కింద కామెంట్ చేయండి సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏదైనా క్వశ్చన్స్ కానీ కింద కామెంట్లో అడగొచ్చు సో థ్యాంక్ యూ వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హెవ్ ఎ నైస్ డే బాయ్ జై హింద్